చేతికున్నా తాయితో తీయకపోతే ఈ పొగలోనే నీ పిల్లలు ఊపిరి ఆపేస్తాను. తనని చేయకు ప్లీజ్. అయితే తాయితో తీసే. రాజ్ ఏమైంది? రాజ్ ఏమైంది? రాజ్ రాజ్ ఏమైంది? రాజ్ ఏమైంది? రెడ్డి రాజ్ రాజ్ ఏమైంది? రాజ్ 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 ఏమైంది? రాజ్ ఏమైంది? రాజ్ Please, Raj.
గౌతమి గౌతమి చెప్పారే గౌతమి గౌతమి రాజ్ నువ్వే తనడు చెప్పేసి ఇప్పుడు ఏడుస్తావేంట్రా నువ్వు తనడు చెప్పకపోవచ్చురా కానీ అతయ్య నేను చరిత్ర చెప్పేసిందిరా చంపనా రాజ్ ఇందులోకి వెళ్ళాక నాకేమైనా పర్లేదు కానీ నీకేమైనా మాత్రం నేను కూడా ప్రాణాలతో మిగిలాను ఇక్కడ నాకేమైనా జరిగితే నువ్వు చచ్చిపోతున్నాను కానీ నీకు జరిగింది నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాను అనుకున్నావే లేకపోతే బ్రతకలేను తన మాట అందరా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని తన లేకపోతే నేను ఎలా బ్రతుకుతానరా నేను చచ్చిపోతాను ఏం చేస్తున్నావురా రాజ్ సుజయ్ సుచిత్ర రే సుజయ్ ఎక్కడున్నారా సుజయ్ ఫోన్ సిగ్నల్ లేదు కదా దుష్టశక్తి ఉన్న ప్రతి చోట దైవశక్తి ఉందంటారు నువ్వెక్కడున్నావు ఇంతకీ నువ్వెవరే మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అన్ని ప్రశ్నలకు సమాధానం నేను చెప్తా ఇంతకీ నువ్వెవరు నా పేరు రాజా విక్రమసింహ ఇది నేను ఆత్మగా మారిన తర్వాత ఆత్మఘోషతో చెబుతున్న నా ఆత్మకథ చరిత్రలో మిగిలిపోయిన కొన్ని పేజీలు చేసే అక్షరాల చప్పుడే నా ఈ కథ మాది ఉజ్వల సామ్రాజ్యం రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా గడిపేవారు ఆ సంతోషాలను మింగడానికి యుద్ధ మేఘాలు మా రాజ్యాన్ని కమ్మేశాయి మా రాజ్యం దాదాపు ఓడిపోయే పరిస్థితుల్లోకి అడుగుపెట్టింది ఈ సమయమున రాజుగా నా కర్తవ్యం ఏమిటి అనే ఆలోచనలో పడ్డాను